మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెల మాస ఫలితాలు. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఒక వస్తువు వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఆ వస్తువు ఏమిటో, దానివల్ల మీకు కలిగే ప్రమాదం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ ఏప్రిల్ నెల అంతా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలా మంచి ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటక రాశి చరరాశి, అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించుట చాలా సులభం. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీనిలో కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్లకు ఉండదు. ఎవరితో ఉంటే వారి స్వభావానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినను, అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావము కూడా వీరికి ఉంటుంది. ఇక ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశికి చెందిన వారందరికీ బాగానే ఉంది. గ్రహాల అనుకూలత వల్ల అన్ని రంగాలలోని వారు మంచి గుర్తింపును సాధిస్తారు. అయితే ఈ నెల మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వస్తువుకు మీరు దూరంగా ఉండాలి. మరి అది ఏ వస్తువో తెలుసుకునే ముందు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఈ నెల కర్కాటక రాశి వారికి నూతన కార్యాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటిలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం బాగుంటుంది. కొత్త వస్తువులు లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి కొన్ని లాభాలను పొందుకుంటారు. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు చేసేవారికి కొన్ని విషయాలలో లాభాలు, కొన్ని విషయాలలో నష్టాలు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే మీరు వ్యాపారం అభివృద్ధి చేయడానికి బాగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది. బంధుమిత్రులతో లేదా జీవిత భాగస్వామితో వ్యాపార విషయాలు చర్చించటం వల్ల లాభాలు కలుగుతాయి. ఈ నెల బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఇంతకాలం మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. పిల్లల వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో, తోటి వర్కర్స్తో ఉన్న గొడవలు తగ్గుతాయి. ఉద్యోగాలు చేసేవారికి అధికారుల వల్ల లాభం కలుగుతుంది. పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. జీతం పెరిగే అవకాశం ఉంది. అలాగే పనిభారం కూడా పెరగవచ్చు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. వర్క్ విషయంలో వారు చేసే సహాయం మీకు మంచి లాభాలను ఇస్తుంది. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయానికి సంబంధించిన పనులలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదం పొంచి ఉంది. ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి. కర్కాటక రాశికి చెందిన వారందరూ ఈ నెల ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి.
ప్రయాణాలు కూడా వాయిదా వేయటం మంచిది. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారికి శారీరక గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఏవైనా బరువైన వస్తువులు మోస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే పదునైన వస్తువులకు దూరంగా ఉండండి. మీ అజాగ్రత్త వల్ల గాయాలవుతాయి. అలాగే వాహనంపై వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఇతరుల వల్ల మీకు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. మీరు నడుచుకుంటూ వెళ్ళినా వాహనంపై వెళ్ళినా జాగ్రత్తగానే వెళ్ళండి. ఎందుకంటే ఈ నెల కొన్ని గ్రహాల చెడు ప్రభావం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది. ఏదో ఒక విధంగా మీకు గాయాలు అవుతాయి. వాహనాలతో, పదునైన వస్తువులతో అంటే కత్తి వంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ కొన్ని దెబ్బలు తగలటం వల్ల మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది, కానీ గాయాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న గాయాలే కదా అని తక్కువ అంచనా వేయకండి. కొన్ని గాయాల వల్ల ప్రాణాలను కూడా కోల్పోతారు. జాగ్రత్త పడండి. మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం అనుకోకుండా జాబ్ లభిస్తుంది. విద్యార్థులు ఈ నెల చదువుపై బాగా ఏకాగ్రతను చూపించాల్సి ఉంటుంది. మీ మిత్రులను కూడా చదువుపై ఏకాగ్రత చూపించేలాగా చూసుకోవాలి. ఈ నెల ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాహన ప్రమాదాలు, శారీరక గాయాలు అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ నెల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 1-3, 10-12, 16-21, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5-8, 14-19, 24-26. మీరు ముఖ్యమైన పనులు ఏమీ ప్రారంభించినా ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలోనే ప్రారంభించండి. అలాగే మీరు ఏ ప్రయత్నాలు చేసినా అందులో విజయం సాధించాలంటే ఈ పరిహారాలను పాటించండి. కర్కాటక రాశి వారు ఈ నెలంతా సూర్య ఆరాధన చేయాలి. సూర్య అష్టకం వినటం లేదా చదవటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్యుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనవి నైవేద్యంగా చేసి సమర్పించాలి. ఈ నెలంతా సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు సూర్యాష్టకం వినండి. సూర్యాష్టకం వినటం వల్ల సూర్యబలం పెరుగుతుంది. మీపై సూర్య భగవానుడి కృప ఉంటుంది. అన్నిటిల్లో విజయం సాధించే శక్తిని సూర్య భగవానుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే వాహన ప్రమాదాలు రాకుండా చూసుకుంటారు. ఇక సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మీకు ఇంటిలో మనశ్శాంతి లభిస్తుంది. పిల్లలతో, జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. ఇంటిలో, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు వృద్ధి చెందుతాయి. మరి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.